హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్ స్క్రాల్. ఈరోజు క్లాస్లో మనము బ్రేవర్లీ క్రోమ్ ఎక్స్టెన్షన్ని మైక్రోసాఫ్ట్ వర్డ్లోకి ఎలా ఇంటిగ్రేషన్ చేసుకుంటామో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికి నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్లో గ్రామర్లీ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది సార్ ఫ్రెండ్స్. గ్రామర్లీ వెబ్సైట్ ఓపెన్ చేశాక ఇక్కడ వెబ్సైట్ ఫుటర్ ఏరియాలోకి వెళ్తే, ఐ మీన్ కిందికి వెళ్తే, ఇక్కడ గ్రామర్లీ ఫర్ ఎంఎస్ ఆఫీస్ అని ఉంది చూసారా. ఇక్కడ ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేశాక గ్రామర్లీ ఫర్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ అవుట్లుక్ రెండింటికి ప్రజెంట్ అయితే ఇప్పుడు రెండింటికి మాత్రమే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సర్వీస్. ఇది ఫ్రీ ఎక్స్టెన్షన్ అనమాట. పెయిడ్ కూడా ఉంటుంది కానీ ఫ్రీ ఎక్స్టెన్షన్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకు వర్డ్లో యూజ్ చేస్తాము అంటే, ఒక వర్డ్ కానీ, ఒక పేరాగ్రాఫ్ని కానీ, ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కానీ కరెక్ట్గా లేకపోతే ఆటోమేటిక్గా ఈ విధంగా రెడ్ మార్క్ వచ్చి సైడ్కి సజెషన్స్ ఇస్తుంది అనమాట. అందుకోసం మనము ఈ ఎక్స్టెన్షన్ని వర్డ్ అండ్ అవుట్లుక్లోకి మనము ఇంటిగ్రేట్ చేసుకుంటాము. మామూలుగా డిఫాల్ట్గా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మీకు వర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే చూపిస్తుంది. కానీ గ్రామర్లీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ఈ విధంగా లైట్గా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ విధంగా చూపిస్తుంది, లేకపోతే ఆటోమేటిక్గా మొత్తం ఇలా అండర్లైన్ వచ్చి రెడ్ మార్క్లోకి వచ్చి ఈ విధంగా ఫేస్ కరెక్ట్గా లేదు, చెక్ చేసుకోండి అని చెప్పి రైట్ రైట్ సైడ్లో ఏరియాలో మీకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఎలా ఇన్స్టాల్ చేసుకో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గెట్ ఇట్ ఫర్ విండోస్ అని క్లిక్ చేస్తున్నాను. ఈఎక్సీ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఎక్కడ పాత్ ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఇచ్చి సేవ్ అంటున్నాను ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. విండో అనేది ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఎందుకు వస్తుందంటే ఆఫీస్ 365కి, అంటే ఇన్బిల్ట్గా వచ్చిన విండోస్కి మాత్రం ఇది ప్రజెంట్ అయితే సపోర్ట్ చేయట్లేదు. కానీ ఏమవుతుంది అంటే ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ వస్తుంది, కానీ ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, వుడ్ యూ లైక్ టు కంటిన్యూ దిస్ ఇన్స్టాలేషన్ ఎనీవే అని ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు ఎస్ అని క్లిక్ చేయండి. ఏవేవైతే ఉన్నాయో మనం అనుకున్న విధంగానే వర్డ్ అండ్ అవుట్లుక్ రెండిటికి చూపించేస్తుంది. ఇక్కడ లేదు అవుట్లుక్ అవసరం లేదంటే ఈ విధంగా క్లిక్ చేసేయండి. ఒకవేళ అవుట్లుక్కి కూడా కావాలి, మెయిల్ పంపించేటప్పుడు కూడా మిస్టేక్స్ చూడాలి అనుకుంటే దీన్ని చెక్ చేసి ఇన్స్టాల్ అని అనండి ఫ్రెండ్స్. ఇన్స్టాలేషన్ అవుతుంది కదా. ఇన్స్టాలేషన్ అయిపోయినాక కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఇన్స్టాల్డ్ గ్రామర్లీ అని వచ్చింది. ఇప్పుడు మనము ఫినిష్ అని వస్తుంటాం ఫ్రెండ్స్. ఫినిష్ అని క్లిక్ చేశాక మనం వర్డ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇది రన్ షార్ట్ కట్ అనమాట. రన్కి షార్ట్ కట్ అనమాట. విన్ వర్డ్ అని క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా వర్డ్ ఓపెన్ అవుతుంది విన్ వర్డ్ అని. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూసేసారా ఆటోమేటిక్గా ఓపెన్ గ్రామర్లీ అని ఉంది కదా. ఇక్కడ ఓపెన్ గ్రామర్లీ అని క్లిక్ చేస్తే సైన్ ఇన్ అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది అంటే ఓకే, అకౌంట్ లేదు అంటే ఇక్కడికి వెళ్ళి లాగిన్ అనండి. ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఒకవేళ అకౌంట్ లేదంటే డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ అకౌంట్ ఉందంటే ఇక్కడ ఈమెయిల్ క్లిక్ చేయండి, నేను నా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నేను లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి నేను లాగిన్ చేశాను. ఇక్కడ వచ్చింది చూసారా ఓపెన్ గ్రామర్లీ అన్నారు అనుకోండి. వాంట్ టు ఓపెన్ దిస్ అప్లికేషన్ అంటే వర్డ్లో అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా మీరు ఇదే అంటే అవును ఓపెన్ ఓపెన్ గ్రామర్లీ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా అది ఇక్కడ సైన్ ఇన్ అయిపోతుంది, కనెక్ట్ అయ్యి ఇక్కడ గ్రామర్లీ సర్వర్లకి ఇంటిగ్రేషన్ అయిపోతుంది అనమాట. అంతే. ఇప్పుడు ఇన్స్టాలేషన్ సర్వర్, ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మీరు ఏ మిస్టేక్ కొట్టినా, ఏ ఫార్మేషన్ తప్పున్నా ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూపించేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక సైడ్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూసారా ఈ సెంటెన్స్లో ఇవన్నీ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి ఆటోమేటిక్గా ఇక్కడ ఫెచ్ అవుతున్నాయి అనమాట. అండర్లైన్లో రెడ్ మార్క్ వచ్చి ఇక్కడ సజెషన్స్ చూపిస్తుంది మీకు, ఇవన్నీ మిస్టేక్స్ ఉన్నాయి, చేంజ్ ద స్పెల్లింగ్, కరెక్ట్ ద స్పెల్లింగ్, కరెక్ట్ ద స్పెల్లింగ్. ఇక్కడ చూసారా మీరు ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అక్కడ అయిపోతుంది. ఇక్కడ అంతే. ఈ విధంగా అన్ని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు సజెషన్, ఇది రీడబుల్, మనం టైప్ చేసిన దానికి ఇది మనం కొట్టిన స్పెల్లింగ్ మిస్టేక్, ఇది సజెషన్ ఇస్తున్న స్పెల్లింగ్ మిస్టేక్. ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఏ సెంటెన్స్ ఫార్మేషన్ని చూసి సజెషన్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఇలా ప్రతి ఒక్క దానికి మీరు ఇలా సేవ్ చేసుకోవచ్చు అనమాట.
ఆటోమేటిక్ గా మీరు ఈ విధంగా ప్రతి దానికి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ గా మనము గ్రామర్లీ యాప్ని మనం ఏ విధంగా ఓపెన్ చేసుకొని చూసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ అడ్జస్ట్ చేసుకున్నామో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.